ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి రానున్నారు. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి సచివాలయానికి రానున్న పవన్ కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలకనున్నారు. పూలతో పవన్ కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే రాజధాని రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. మందడం రోడ్డు నుంచి పవన్ కు స్వాగతం పలికేందుకు రైతులు సిద్దమయ్యారు. గతంలో అమరావతి రైతుల ఆందోళనకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు పవన్ కు కృతజ్ఞతగా స్వాగతం తెలపనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఈ రోజు సచివాలయానికి రాబోతున్నారు. ఆయన చాంబర్స్ ను కూడా ఆయన పరిశీలించి చూడబోతూ ఉన్న ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి? చూస్తున్నాం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి ఈరోజు చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి సచివాలయానికి రాబోతున్నారు. దీంతో రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. పూలతో పవన్ కు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా మందడం రోడ్డు నుంచి పవన్ కు స్వాగతం పలికేందుకు రైతులైతే సిద్దమయ్యారు. గతంలో అమరావతి రైతుల ఆందోళనకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతులు పవన్ కు కృతజ్ఞతగా ఈ స్వాగతం పలకబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, ఘన స్వాగతం పలికేందుకు రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే ఘన స్వాగతం పలికారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ మందడం యొక్క శిబిరం దగ్గర పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులు పూలతో ఘన స్వాగతం పలికేందుకు పవన్ కళ్యాణ్కు ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. పూలతో రోడ్లన్నింటి కూడా ముంచెత్తున్నారు. పవన్ కళ్యాణ్ కు పూలతో ఘన స్వాగతం చేసేందుకు జరుగుతున్నట్టు ఏర్పాట్ల మీద ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు. అన్నీ తెలుసుదాం. శ్రీదేవి గారు చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ఇంత ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు? ఎప్పుడైతే అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు తన రైలు శైలిలో తన జన సైనికులను తీసుకొని మా దగ్గర మద్దతు తెలియజేయడానికి వచ్చిన టైంలో ఆయన మద్దతు కనుక మనకు ఉంటే ఆ జన సైనికుల పద్ధతులు అయితే మనం చూస్తున్నాము. తాడో పేడో తెలుసుకునే వాళ్ళని కనుక వీళ్ళ దగ్గర కనుక తీసుకొచ్చామనుకో వీళ్ళని వీళ్ళు ఏకమైతే ఏ రకంగా జరిగిద్దో అని చెప్పేసి భయపడి కంచెలేసి ఆ కంచెల్లో ఉండా కూడా పవన్ కళ్యాణ్ గారు దాటుకుంటూ మా దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేశాడు. అందుకని దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మేము ఆ నాయకుడిని ఇవాళ పూలతో సత్కరించడం జరుగుతుంది. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మాకు మద్దతు తెలియజేస్తున్నాడో తన వ్యక్తిగత విషయాలను కూడా దూషించి ఏ రకంగా ట్రోల్ చేసి మా దగ్గర రానియకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడకుండా అమరావతికి ఉపయోగపడకుండా చేయాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి చేసిన పన్నాగాలన్నీ ధీటుగా ఎదుర్కొని ఇవాళ అమరావతిని నిలిపాడు, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిని నిలిపాడు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటితోటి మాట్లాడుతున్న మాట ఇది. ఆయన తనకు తను 21 సీట్లు సంపాదించుకున్నాడు. ఇవాళ డిప్యూటీ సీఎం రేంజ్లో ఆయన రాబోతున్నాడు కాబట్టి అదే రేంజ్లో మేము ఆయన ఘన స్వాగతం పలకాలని చెప్పి ఇట్లా పూలతోటి బాబు గారికి ఏ విధంగా అయినా స్వాగతం పలికాము. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి కూడా అదే విధంగా స్వాగతం పలకడాలని చెప్పేసి ఈ పూల ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లానే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి బాగా మద్దతుగా ఉన్నారు, రాష్ట్రానికి ఉపయోగపడే టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అందరూ హర్షిస్తున్నారు. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్కు స్వాగత ఏర్పాట్లు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి చాలా ఘనంగా సీఎం గారికి ఏ రేంజ్లో చేశారో డిప్యూటీ సీఎం గారికి కూడా అదే రేంజ్లో చేస్తున్నారండి. ఏ టన్నులు పూలు తీసుకొచ్చారు, మరి గజమాలు తీసుకొచ్చారు, 29 గ్రామాలే కాదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చరిష్మ అందరే తెలుసు ఆయన కాబట్టి వాళ్ళు ఆయన కోసం పక్క ఊళ్ళు అందరూ చాలా జనం వస్తారు అనుకుంటున్నాము. మా 29 ఊళ్ళు కాకుండా ఆయన అక్కడ మా యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా పూల మీదే నడిపించాలని మేము కోరుకొని అన్ని పూలు తెప్పించామండి.
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నెగ్గించుకున్నారు. 21 ఆయనకి ఎన్నైతే ఇచ్చారో అన్ని సీట్లు తెలుసుకొని ఇవాళ జగన్ గారిని ఏదైతే ఛాలెంజ్ చేశాడో అది నెగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గాలో తగ్గి వాళ్ళ క్యాడర్ని తగ్గించుకున్నాడు, తగ్గమని చెప్పాడు. ఆయన ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగి వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యాడు. అది గమనించుకోమని మేము ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి పాప మా ఇంట్లో ఉండే మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరీ మరీ చదువుతున్నామండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గినవాడు నాయకుడు, ఎక్కడ పెరగాలో అక్కడ ఆవేశపడేవాడిని నాయకుడు అంటారు. కానీ అన్ని చోట్ల నేను అహంకారంగా జుట్లు బీక్కొని చూపిస్తానంటే నాయకుడు అనరు. ఇప్పుడు వచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే పవర్ స్టార్. ఆయనకి ఇవాళ ఎంత రైతులను ఘనంగా స్వాగతం చదువుతుంటే మాకు ఎంత అండగుండారు సీఎం గారితో కలిసి డిప్యూటీ సీఎం గారు. మరి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, రాజధాని ప్రాంత రైతులుగా పవన్ కళ్యాణ్ మీకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏమండి, మేము ముక్కోటి దేవతలు మొక్కుని ఆనాడు రాష్ట్రానికి రాజధాని లేదని ఆనాటి గవర్నమెంట్ మా ఎంబడబడితే మేము స్వచ్ఛందంగానే మేము భూములు ఇచ్చామండి. ఇచ్చినాక ఆనాడు ఆల్ పార్టీలు అన్నీ, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జగన్ గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, అందరూ ఎస్ఎస్ఎన్ఆర్ అసెంబ్లీలు ఈ అబ్బా అన్ని పార్టీలు ఏకీభావించినవి కాబట్టి మేము భూమి వీటానికి ముందుకొచ్చాం, ఇచ్చాం. ఇచ్చినాక అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులనే కాన్సెప్ట్ పదవిలోకి వచ్చినాక వచ్చాడు. ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కూటమి కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ ముగ్గురు కలిసి కలయికతో ఈ రాష్ట్రాన్ని ముందడుగు నడిపించడానికి ఎంతో బలపీఠం అయ్యారండి. రాష్ట్ర ప్రజలు అధర్మాన్ని గమనించారు. రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రులు దీన్ని తిప్పికొట్టారండి. మా 29 గ్రామాలు కాదు, రాష్ట్రమే తిప్పికొట్టింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఫస్ట్ రోజులనే పంది పెద్ద దూకినట్టు దూకాడు ఇక్కడికి. పోలీసులు ఆంక్షలు పెట్టి రక్తం కారిపోయిన కంపలు దూక్కొని వచ్చాడండి. ఆనాడే మాకు మాట ఇచ్చాడు, ఆ మాట మీద చివరిదాకా నిలబడ్డాడు. కష్టకాలాల్లో పార్టీని ఆదుకున్నాడు, టీడీపీని ఆదుకున్నాడు, టీడీపీ పార్టీ బతికిచ్చాడు, బట్టగట్టించాడు. ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉన్నాం రాజధాని రైతులుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా. ఆయనకి ఘనస్వాగతం పలుకుదామనేది మా అందరి అభిప్రాయం అండి. ఘనస్వాగతం ఇది చూస్తే కనుక ఇక్కడంతా కూడాను పూల జల్లు కూడా కనిపిస్తాందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. పూలకు సంబంధించినటువంటి మన విజువల్స్ చూస్తూ ఉన్నాము. భారీ స్థాయిలో ఈ పూలను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకోసము రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ పూలలో పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చేందుకోసం అని చెప్పేసి రోడ్డు ఇరువైపులా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పూలను గుట్టలు గుట్టలుగా ఇక్కడ వేస్తూ ఉన్నారు. టన్నుల కొద్ది పూలను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడుకు ఏ విధంగా అయితే కనుక ఘన స్వాగతం పలికారో అదే స్థాయిలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఘన స్వాగతం పలికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మరొక మహిళా రైతులను వారిని తెలుస్తున్నాం. పవన్ కళ్యాణ్కి ఎటువంటి స్వాగతం చేస్తున్నారు మహిళా రైతులుగా మీరంతా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మాకు చాలా మేలు చేశారండి. ఎందుకంటే అమరావతి మహిళలకి రైతులకి ఏ విధంగా మేలు చేశారంటే ఫస్ట్ నుంచి కూడానండి అమరావతి ఉద్యమం మేము చేస్తూ ఉంటే పోలీసులు ఆయన రానివ్వకుండా ముళ్ళకంచెలు అడ్డుపెట్టారండి. ముళ్ళకంచెలు అడ్డుపెట్టినప్పుడు ఆ ముళ్ళకంచెలు దాడుతుంటే ఆయనకి కాలుకి రక్తం వచ్చిందండి. మొదటి రక్తపు బొట్టు అమరావతి కోసం చిందించింది పవన్ కళ్యాణ్ గారండి. చాలా సంతోషంగా చెప్తున్నాము. అమరావతి మహిళలు అందరం కూడాను ఆయన సర్కిల్గా ఏర్పడి తీసుకురావటం జరిగిందండి. అప్పుడు ఏ మాట మీద అయితే ఉన్నారో, అమరావతి కోసం కట్టుబడి ఉంటాను అని ఏ మాట మీద అయితే ఉన్నారో అదే మాట మీద ఇప్పటి వరకు కూడా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క విషయం చెబుతానండి, ఆయన ఏదైతే చెప్తారో అది చేస్తారండి. అట్లానే చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు, అట్లానే ఆయన దానికోసం నిలబడ్డారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడటం జరిగిందండి. మాట్లాడి ఒక అర్జునుడిగా, ఒక రథసారథి వల్ల ఒక అర్జునుడిగా భువనేశ్వరమ్మకు వచ్చి చెప్పారు, అమ్మ మీరు దిగులు చెందొద్దు, మీరు బాధపడొద్దు, న్యాయం గెలుస్తుంది. ఆయన విజనున్న నాయకుడు కాబట్టి
కంపల్సరిగా ఆయన బయటకు వస్తారు, మీరు బాధపడొద్దని లోకేష్ ఓదార్చాడు. భువనేశ్వరంకి ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి అండి ఇప్పటి వరకు కూడాను పార్టీ కోసం కానివ్వండి, అమరావతి కోసం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో నిలబడ్డారు. మేము ఎంతో సంతోషించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే పూలపాట ఎట్లా వేసాము, ఎట్లా స్వాగతించుకున్నాము, అట్లా పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించుకున్నాం. ఇది పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను ఏ విధంగా అయితే ఇంకా పవన్ కళ్యాణ్ అప్పుడు పోరాటానికి సహాయం అందించారో, అలాగే చంద్రబాబు నాయుడు కూడా కష్టకాలంలో ఆయన అండగా నిలిచాడు. కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి రాజధాని ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. రైట్ విజయచంద్రన్, అది మొత్తంగా రాజధాని రైతులైతే పవన్ కు ఘన స్వాగతానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి రాబోతూ ఉన్నారు. మరి సచివాలయం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, హైదరాబాద్ నుంచి గన్నవరం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా ఎవరు ఏదైతే ఉందో ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించడం జరిగింది. 10:35 పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం జరిగిన గంట పాటు క్యాంప్ కార్యాలయం పూర్తి స్థాయిలో పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఉందో జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మరీ కాసేపట్లోనే అమరావతికి వెళ్లేందుకు కూడా పవన్ కళ్యాణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మొదట దేవిని నోమేశ్వర ఉన్నాడు, తర్వాత బొత్స సత్యనారాయణ ఉన్నాడు, తర్వాత మూడో వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి పార్టీలు మాట్లాడిన తర్వాత మరి కాసేపట్లోనే అమరావతికి వెళ్లేందుకు కూడా పవన్ కళ్యాణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలిగేందుకు పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో అమరావతి రైతులు కూడా స్వాగతం పలిగేందుకు దారి పొడుగుత పూలుగా అయితే పేర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ వల్లే ఇది ఉమ్మడి ఇది సంబంధించి కూటమి వెళ్ళి అధికారంలోకి వచ్చాము. పవన్ కళ్యాణ్ కూడా మేము చంద్రబాబును ఎలా చూస్తామో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా మేము చూస్తామంటూ రైతులు ఎండను సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ స్వాగతం పలిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే మంగళగిరిలోని తన క్యాంప్ పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ సచివాలయానికి బయలుదేరడానికి అంత సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ రా కోసం అమరావతి రైతులతో పాటు యావత్ యువత కూడా అక్కడ మా అమరావతి సంబంధించిన మార్గంలో పూలు జల్లి అక్కడ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక ఎప్పుడెప్పుడు వస్తుందా, మేము ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తామా, మా ఆవేదన ఆత్మనాదాలు పవన్ కళ్యాణ్కి వినిపించాలని చెప్పేసి అమరావతి రైతులే చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఉమ్మడి కూటమి వల్లే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. దానికి సముచిత స్థానం చంద్రబాబు నాయుడు కల్పించాడు, ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పించాడు. తన గుండెలో పెట్టుకుంటా ఉంటూ అమరావతి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అమరావతి సంబంధించి అభివృద్ధి పథంలో కూడా ముందుకు కొనసాగాలి, ఎంత వేగంగా కొనసాగితే అమరావతి అంత వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాను కూడా రైతులు అంతా అయితే ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సంధ్య, ఓకే రైట్ తిరుమలరావు.